Andhra Pradesh lo YCP prabhutvam confusion lo undo, prajalni confusion lo pedutundo, courtulni confusion lo nedutundo, em ardham kavadamla. Oka rajadhani annaru, Andhra Pradesh Amaravati rajadhani vachina maaku abhyantaram ledannaru. Pratipakshallo undaga kachithanga Amaravati rajadhani manaspurtiga samardhisthan annaru. Moodu prantala madhya vidveshalu ragalchadam ishtam ledu kanuka Krishna Nadi Oduna Krishna Guntur Majalo Muphaivela Kral Paibaduna Ye Pradeshan Kena Rajdaniga Madhatistan and YCP Apati Adjakshalu Prasad Mukhyamantri Swainga Sasan Sabalo Chepparu. So Amaravati Rajdani Madhatistunanu Prantala Maja Vibhedal Ragalinchadam Ishtam Leka Manaspurtiga Annaru. Tanu Akkade Illugattukuntunnanu Inka Chandrababu Hyderabad Lo Untunnadu Annaru. అమరావతిని అద్భుత నగరంగా తీర్చిదిద్దాను అన్నారు. సరే పాలనలోకి వచ్చిన తర్వాత ఏమన్నారు? అధికార వికేంద్రీకరణ మూడు రాజధానులు అన్నారు. విశాఖ పాలనా రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని, అమరావతి శాసన రాజధాని అని. సో పెద్ద ఎత్తున ఉద్యమాలు వచ్చాయి, మీరు చూశారు. సో దానికే కట్టుబడి ఉన్నా ఉన్నారు. అమరావతి మీద రకరకాల ప్రయోగాలు చేశారు, ప్రచారాలు చేశారు. అమరావతి అన్నారు, భ్రమరావతి అన్నారు, కమరాజధాని అన్నారు, మెలుగుపోతుందన్నారు, నిర్మాణాలకి ఖర్చు ఎక్కువైపోతుందన్నారు, రాజధాని మొత్తం ఒకే చోట కుప్పలా పోస్తే ఎలా కుదురుతుందన్నారు, ఆ నేలలు పనికిరాని నేలలు అన్నారు, లేదా రెండు పంటలు మూడు పంటలు పండే నేల నాశనం చేస్తున్నారన్నారు, ఆ భవన నిర్మాణాలు కష్టసాధ్యం అవుతుందన్నారు, పునాదులు చాలా లోతు తవ్వాలన్నారు, మునిగిపోతుందన్నారు, మునిగిపోయిందన్నారు, శ్మశానం అన్నారు, ఎడారన్నారు, ఎట్టి బస్సులో ఇదిగో ఈ పండగకు వైజాగ్ వెళ్ళిపోతున్నాం అన్నారు, ఆ పండగకు వైజాగ్ వెళ్ళిపోతున్నాం అన్నారు. మళ్ళీ ఏమైందో శాసనసభలో ఈ అధికార వికేంద్రీకరణ రాజధాని వికేంద్రీకరణ బిల్లుని వెనక్కి తీసేసుకున్నారు. వెనక్కి తీసుకుని కోర్టుకి ఏం చెప్పారు? లేదు లేదు, మేము వెనక్కి తీసుకున్నాం అన్నారు. మెరుగైన బిల్లుతో మళ్ళీ వస్తాం అన్నారు. సో కోర్టులో ఏం జరిగింది? న్యాయ రాజధానిని తరలించే అవకాశం మీకు ఉందా, ఆ అధికారం మీకు ఉందా అని అడిగారు. లేదు లేదు, మేము న్యాయ రాజధాని అక్కడ పెట్టాలని మాకు ఆలోచన లేదు అని కోర్టుకి చెప్పారు. సో మళ్ళీ ఏమన్నారు? కోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి, రాజధాని రైతులు వెళ్ళారు, ప్రభుత్వం వెళ్ళింది, వాయిదాలు 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 నడిచింది. సుదీర్ఘం తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రస్తుతం అమరావతి రాజధాని. ఇది న్యాయపరంగా ఉన్న ప్రస్తుత పరిస్థితి. లేదు లేదు, మేము వైజాగ్ వెళ్ళిపోతున్నాం, ఇదిగో ముఖ్యమంత్రి గారి ఇల్లు అక్కడ కట్టేస్తున్నాం, రిషికొండ దగ్గర అవి చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం, కార్యాలయాల తరలింపు అంటూ జీవోలు తెచ్చారు. దీన్ని మళ్ళీ హైకోర్టుకి వెళ్ళిన రైతులు, లేదు లేదు మాకు ఆలోచన లేదు, మేము తరలించట్లేదు అన్నారు. కానీ పరిపాలన రాజధాని వైజాగ్ అయ్యి అంటూ అక్కడ పెద్ద పెద్ద ప్రకటనలు అవి చేశారు. న్యాయస్థానంలో మాత్రం లేదన్నారు. ఇప్పుడు కొత్తగా మూడు లేదు నాలుగు, అంటే హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా చేసింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం పదేళ్ల పాటు పదేళ్లలోగా వాళ్ళ రాజధాని వాళ్ళు కట్టుకెళ్ళాలి కాబట్టి జూన్తో అయిపోతుంది కాబట్టి పదేళ్ల గడువు రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ వేస్తున్న వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ కూడా కంటిన్యూ చేయాలి, పొడిగించాలి, విశాఖ పరిపాలన రాజధానిగా అయ్యే వరకు ఈ హైదరాబాద్ కంటిన్యూ, అంటే నాలుగో రాజధాని. ఒకటి లేదు, రెండు లేదు, మూడు లేదు, నాలుగు. ఇక వీళ్ళు ఉండేది మూడు నెలలు నాలుగు నెలలు, మళ్ళీ ప్రజలు ఎన్నుకుంటే ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదు, ఎవరిష్టం వారిది. సో అసలు మూడు రాజధానులు ఎక్కడున్నాయి దేశంలో అని అడిగితే, లేదు సౌత్ ఆఫ్రికాలో ఉన్నాయన్నారు. నేను సౌత్ ఆఫ్రికా TV5 తరపున వెళ్ళా. సౌత్ ఆఫ్రికాలో ఒకప్పుడు మూడు రాజధానులు ఉండేవి, అక్కడ జాతులకు సంబంధించి, తెగలకు సంబంధించి చాలా పెద్ద ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అప్పట్లో న్యాయ రాజధాని ఒకచోట బ్లూమి ఫౌంటైన్లో, క్యాప్టౌన్లో ఒకచోట శాసన రాజధాని, అదేవిధంగా మరొక చోట జోహాన్స్బర్గ్ పక్కన ఉన్నటువంటి నగరంలో పరిపాలన రాజధాని. ఈ మూడు రాజధానులు ఉన్నాయి, ఉండేవి. కానీ నెల్సన్ మండేలా నేతృత్వంలో ఆ దేశానికి స్వాతంత్రం వచ్చాక, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక, ఎక్కడో న్యాయస్థానం, ఎక్కడో పార్లమెంటు, ఎక్కడో
శాసనసభ, ఎక్కడో పరిపాలనా రాజధాని సచివాలయాలు ఉన్నాయి, కష్టమైపోతుంది. సో రెండేసి రెండేసి ఇళ్ళు, మూడేసి మూడేసి ఇళ్ళు, మూడేసి మూడేసి కార్లు ప్రజలు ఈ మూల నుంచి ఆ మూలకి తిరగడం కరెక్ట్ కాదు. ఒకప్పుడైతే తెగలవారీగా ఉంది, ఇప్పుడు ఒకే దేశంగా ఉన్నాం కదా అని బ్లూమీ ఫౌంటైన్లో ఉన్నటువంటి హయ్యెస్ట్ బెంచ్, కాన్స్టిట్యూషనల్ బెంచ్ని తీసుకొచ్చి జోహెన్స్బర్గ్లో పెట్టేశారు, అంటే పరిపాలనా రాజధానిలో పెట్టేశారు. ఇప్పుడు సెకండ్ హయ్యెస్ట్ బెంచ్ మాత్రమే బ్లూమీ ఫౌంటైన్లో ఉంది. అంటే ఏంటి, రెండే రాజధాని, రెండు కాదు ఒకటే చేద్దాం, పార్లమెంట్ సభ్యులందరికీ కూడా రెండు రెండు ఇల్లు ఉంటున్నాయి, రెండు రెండు కార్లు ఉంటున్నాయి, సమావేశాలు జరిగినప్పుడు అక్కడ ఇక్కడ టీఏలు డిఏలు వ్యవహారాలు ఎక్కువైపోతున్నాయి, ఒకటే చేస్తే ఎలా ఉంటుందో తీర్మానాలు కూడా చేసుకున్నారు. బట్ అది ఆదర్శమే, మనకి మూడు అన్నారు, ఇప్పుడు నాలుగోది కావాలట. ఎవరు కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఏంటి అసలు గందరగోళం ఎందుకు? ఓ నిజంగా మూడా మీ పాలసీ ప్రకటించండి, కానీ కోర్టులో మళ్ళీ కాదంటున్నారు. ఇది ఇదే కాదు, ఇప్పుడు వైసీపీ నేతలందరికీ రెండే షోట్ల ఓట్లు ఉన్నాయట. మంత్రి విడుదల రజనీ గారు ఒక చోట నుంచి పోటీ చేశారు, చిలకలూరిపేట నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, వారికి ఇప్పుడు గుంటూరు బదిలీ చేశారు టికెట్. సో అక్కడున్న తన మంది మార్బలం మనుషులందరితో ఇక్కడ కూడా మళ్ళీ ఓట్లు నమోదు చేయిస్తున్నారని పురంధరేశ్వర గారు బయటపెట్టారు. ఇప్పుడైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయట. తెలుగుదేశం పార్టీ నేత దూరిపాళ నరేంద్ర గారు ట్విట్టర్లో ఫోటోలతో సహా పెట్టారు, సజ్జల గారి కుటుంబానికి మంగళగిరిలో ఉన్నాయి, పొన్నూరులో ఉన్నాయి. సో ఇన్నేసి ఓట్లు, ఇన్నేసి రాజధానులు, ఇన్నేసి మాటలు, కన్ఫ్యూజన్ ఉన్నారు జనం. ఈ అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు జీవీ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, బాబురావు సిపిఎం సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, యార్లగడ్డ రామ్కుమార్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం. ముందుగా జీవీ,